28న ఒక జీవో ఇచ్చావు, ఈ నెల మేము 3వ తారీఖు పింఛన్లిస్తారని చెప్పావు. అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నావు. అంటే వచ్చిన డబ్బులు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చుకొని, నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రమ్మన్నారు, ఎందుకు రమ్మన్నారని అడుగుతున్నా. 3 రోజులని చెప్తున్నా, మీరు పెన్షనర్స్ని సచివాలయానికి పిలవద్దండి, మీరే ఇంటికి వెళ్ళండి. 2 రోజుల్లో ఇవ్వచ్చు, మీరు అనుకుంటే 1 రోజుల్లో ఇవ్వచ్చు. నీకు ముఖ్యమంత్రిగా చేత కాకపోతే దద్దము అయితే నువ్వు దిగిపో, 1 డేలో ఏ విధంగా ఇవ్వాలని నేను ఇచ్చి చూపిస్తా. నాకు అనుభవం ఉంది 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. చేసి చూపించిన వ్యక్తిని వేషాలు వేస్తే తోక కట్ చేయడం కూడా తెలిసిన వ్యక్తిని, నోరు పారేసుకుంటే నోరు ముయించే శక్తి ఉండే వ్యక్తిని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఉదయం రమ్మంటారు సచివాలయానికి, డబ్బులు ఇవ్వరు, ఎండ్లో నిలబెడతారు, కనీసం వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వరు, ఒక షామినా ఇవ్వరు, లేకపోతే ఒక బట్టర్ మిల్క్ ఇవ్వరు. ఒకరోజు ఇద్దరు చనిపోతే శివరాజకీయాలు చేస్తావా? ఇవి ప్రభుత్వ హత్యలే, మీరే హత్యలు చేశారు పేదవాణ్ణి వృద్ధుల్ని. ఆ పాపం ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి, బాబాయిని చంపి ఇప్పుడు హత్య వేరే వాళ్ళ కూతురు పైనే పెట్టే పరిస్థితికి వచ్చావు. ఏం తమ్ముళ్ళని అడుగుతున్నా, ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్. ఎవరు చంపారు తెలుసు కదా మీకు, తెలుసు అంటే చేయలు పైకెత్తండి, తెలుసు అనే వాళ్ళు చేయలు పైకెత్తండి.